నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మగధనం పెరగాలన్నా వృషణాల నుంచి వీర్యము యొక్క పరిమాణము ఉత్పత్తి పెరగటం వీర్య కణాల సంఖ్య పెరగటానికి ఏమైనా సహజ సిద్ధముగా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనే మనకు అర్థమవుతుంది ఈ మగతనము లోపించడానికి గల కారణం ఏంటంటే వృషణాలు మగ హార్మోన్లు టెస్టోస్టెరోన్ ఉత్పత్తి అవుతుంది హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మగతనం తక్కువ అవుతుంది అంగస్తంభనం సరిగా జరగదు మెత్తగా ఉంటుంది తర్వాత రతి క్రీడలో పాల్గొందామనే లోపలే అర నిమిషం నిమిషంలోనే వీర్యము బయటకొచ్చి అవుట్ అయిపోయి శీఘ్ర స్ఖలనం జరుగుతుంది అంటే రతి క్రీడలో ఘోర వైఫల్యము చెంది జీవిత భాగస్వామిని సంతృప్తిపరచలేని పరిస్థితికి వస్తారు ఇంకా పెళ్ళైన యువతి యువకులు మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని వీర్యము పరీక్ష చేస్తే వీర్యం యొక్క పరిమాణము వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుందనేది ఆందోళన కలిగిస్తూ ఉంటుంది వీర్య కణాలు ఉన్నా వాటి చలనం అనేది చాలా ముఖ్యం తర్వాత ఆకారము స్వరూపము స్వభావం తల మెడ దేహము తోక ఇవన్నీ చాలా ముఖ్యం ఈ విధంగా మగతనాన్ని వృద్ధి చెందటానికి కొన్ని చిట్కాలు అవసరం ముందు చెడు అలవాట్లు మానుకోవాలి సిగరెట్టు బీడి చుట్టా పాన్ పరాకు నశయము జరదాకిల్లి కారాకిల్లి పొగాకు ఉత్పత్తులు మానుకోవాలి వీటిపై వ్యామోహం వాళ్ళు భూప్రాన్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అనే టాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాత రోజు ఒకటి మూడు నెలలు వాడితే పొగాకు ఉత్పత్తులపై వ్యామోహం పోతుంది మద్యపానము కూడా పూర్తిగా మానేయాలి చిన్నతనములో గవత బిళ్ళలు చెవు ముందు బాగా నుండే లాలాజల గ్రంథులు పెరటిడు గ్రంథి ఉబ్బటం వల్ల వైరస్ల ప్రభావం వల్ల గవత బిళ్ళలు వారికి వృషణాలు కుచించుకుపోయి వీర్య కణాలు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నది స్థూలకాయము భారీ కాయం ఉన్నవారికి కూడా మగతనము తక్కువ ఉండే అవకాశముంది స్థూలకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన శీతాకోకచులు కాకారంలోనే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము కొంతమంది జంక్ ఫుడ్ తింటుంటారు నూడుల్సు ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బర్గర్లు కేకులు ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఇలాంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల కూడా మగతనం లోపిస్తుంది వీర్య కణాల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది ప్రతిరోజు తప్పనిసరిగా యోగా ప్రాణాయామము ధ్యానము ఉదయం అరగంట సాయంత్రం అరగంట చేయాలి రోజు ఎనిమిది గంటల సేపు నిద్రపోవాలి రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు నిద్రపోవాలి మానసిక ఒత్తిడి కుంగుబాటు వల్ల కూడా మగతనం లోపిస్తుంది వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది మనకు సాధ్య సిద్ధంగా ప్రకృతిలో లభించే పన్నెండు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి వాడటం వల్ల మగతనం పెంచుకోండి వీర్య కణాల సంఖ్యని పెంచుకోండి ఒకటి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ నాలుగు రెబ్బలు ఉదయాన్నే తినచ్చు పచ్చివే తినచ్చు లేదు రోటి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు శాకాహారం మాంసాహారం కూరల్లో వేసుకోవచ్చు దీంట్లో విటమిన్ బి సిక్స్ సెలీనియం ఉండటం వల్ల మగతనాన్ని పెంచుతుంది రెండు పాలకూర పాలకూరలు ఉండే యాసిడ్ విటమిన్ సి ప్రభావం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది మూడు కోడిగుడ్డు కోడిగుడ్డులో తెల్ల సొన పచ్చ సొనతో పాటు తినాలి ఉడకబెట్టుకుని తినొచ్చు ఆమ్లెట్ వేసుకుని తినచ్చు హాఫ్ బాయిల్డ్ ఏ విధంగా తిన్నా రోజుకి రెండు కోడిగుడ్లు తెల్ల సొన పచ్చ సొనతో సహా తింటే మగతనం మెరుగుపడుతుంది నాలుగు దానిమ్మ గింజలు రోజుకు ఒక దానిమ్మ పండు ఈ దానిమ్మ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఐదు జీడిపప్పు జీడిపప్పులో జింకు ఉంటుంది జీడిపప్పు తినటం వల్ల వృషణాల నుంచి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది ఆరు అరటి పండు చిన్న అరటిపండ్లు అయితే రోజుకు ఆరు దినాలి పెద్ద అరటిపండ్లయితే రోజుకు మూడు పెద్దవి దినాలి దీంట్లో బ్రోమెలైన ప్రత్యేక పదార్థం వల్ల మగతనం మెరుగుపడుతుంది ఈ అరటి పండ్లో విటమిన్ ఈ విటమిన్ ఏ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి ఏడు యాపిల్ పండు యాపిల్ పండు తినేటప్పుడు దానిపైనుండే తొక్కుతో సహా తినాలి ఎనిమిది గుమ్మడి గింజలు రాత్రిపూట ఇరవై ఐదు గ్రాముల గుమ్మడి గింజలు నానబెట్టి ఉదయాన్నే తింటే గుమ్మడి గింజల్లో ఉండే జింకు ప్రభావం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది తొమ్మిది క్యారెట్ క్యారెట్ రోజు తప్పనిసరిగా ఒక పచ్చి క్యారెట్ తినాలి పది సిట్రస్ జాతి పండు కమలా పండ్లు బత్తాయి పండు అలాగే రోజు ఒక నిమ్మకాయ అన్నంలో కూరలో కానీ చారులో కానీ దాని పిండుకుని వాడటం ద్వారా జాతి పండ్లైన కమల బత్తాయి నారింజ నిమ్మ ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల వీరి కణాల ఉత్పత్తి పెరుగుతుంది పదకొండు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు మార్కెట్లో అమ్ముతారు ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు రాత్రిపూట ఒక ఇరవై ఐదు గ్రాములను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తినాలి నానబెట్టింద పన్నెండు పుచ్చ గింజలు పుచ్చ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు వాటిని కూడా రాత్రి ఇరవై ఐదు గ్రాములు ప్రతిరోజు నానబెట్టి ఉదయాన్నే తినాలి ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన మనకు ఆహార పదార్థాలు పన్నెండు రకాలు క్రమము తప్పకుండా తినటం వల్ల మగతనం మెరుగుపడుతుంది అంగస్తంభనం బాగా జరుగుతుంది శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది వీర్యము యొక్క పరిమాణము పెరుగుతుంది వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల త్వరలో మీకు పండంటి బిడ్డ కలిగే అవకాశము కలుగుతుంది అయితే చెడు అలవాట్లైన ధూమపానము మద్యపానానికి దూరంగా ఉండాలి ఫాస్ట్ ఫుడ్డు జంక్ ఫుడ్డు తినకూడదు బరువు తగ్గాలి ప్రాణాయామము ధ్యానము వ్యాయామము క్రమము తప్పకుండా చెయ్యాలి హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్